తాండూరు ప్రజలు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన తాండూరు గ్రామ పంచాయతీ 30 ఏళ్ల నుండి ఒక్కరి రాజకీయంతో గ్రామ అభివృద్ధి కుంటుపడిందని ఈసారి యువకుడైన కొండ అంజీబాబుకు సర్పంచ్ పదవి అందించారు. 30 ఏళ్ల పారిశుద్ధ్యాన్ని పారదోలి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తారని నమ్మకంతో గ్రామ యువకులు ప్రజలు కొండ అంజీబాబుకు పట్టం కట్టారు. కొండ అంజీబాబుతో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తాండూరు మండల హెడ్క్వార్టర్లోని తాండూరు గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ కొండ ఆంజనేయ బాబు గారు మనతో ఉన్నారు. వీరాది వీరులను జయించిన యువతతో పాటు అంజీబాబు ఈరోజు సర్పంచ్గా గెలవడం, యువత సపోర్ట్తో గెలవడం అంటే గ్రామ అభివృద్ధి ఎలా ఉంటుంది, గ్రామానికి ఎలా తోడ్పడతాడు అనేది మనం అంజీబాబు గారిని అని తెలుసుకుందాం. నమస్కారం అండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తాండూరు మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నన్ను గెలిపించిన ఓటర్ మహాశీలకు నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడున్న రాజకీయ నాయకులను చూసిన తర్వాత చాలా కూడా దగ్గర 20 సంవత్సరాల నుంచి ఒకే అతనికి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది. ఆయన ఓన్లీ అభివృద్ధి అనేది చేయకుండా ఏది చేయకుండా ఒక గ్రూప్ హోల్స్ పెట్టుకొని ఏం చేయాలి, దాన్ని ఏ రోడ్ వేస్తే దానికి ఎంత వస్తుంది ఫండ్, దాన్ని తినాలి, ఆ రోడ్ వేయడం లేదు, దాని రెండు పక్కకున్న రెండు తట్టల మట్టి వేసి దాన్ని బిల్లు ఎక్కుకోవడం ఇలా చాలా జరిగింది, చాలా చూసినాను. సో ఇక్కడ ఒక నాలు కానీ రోడ్డు కానీ ఒక కనీసం నీళ్ళ వసతి కానీ ఎలాంటివి కూడా లేదు. 100% నేను గెలిపించిన ఓటర్ మనుషులకు 100% చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను క్రియేట్ చేస్తానని చెప్పి నా మాట ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మీకు యువత ఏ రకంగా సపోర్ట్ చేసింది? ఎట్లా ఉంది యువత మాత్రం నాకు ఈ ఎలక్షన్ మాత్రం చాలా బాగా సపోర్ట్ చేశారు. యువతతో విజయానికి నాణ్యనుకుంటున్నారా లేకపోతే? నాకు ఇదే తొలి మెట్టి కాబట్టి యువత నాకు అన్ని వేళ సహకరిస్తారు, వాళ్ళతో పాటు నేను ఇంకా ముందుకెళ్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. అంజీబాబు గారు యువతతో ఈ విజయానికి నాంది కావాలి చెప్తున్నారు. మనతో ఇంకా యువకులు కూడా ఉన్నారు, కొంతమంది యువకులను అడిగి తెలుసుకుందాం. అంటే ఎలాంటి సహాయ సహకారాలు అంజీబాబు గారికి అందించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాండూరులో మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల యువకుడు తాండూరు చరిత్రను ఈరోజు ఈ యువత అందరూ కలిసి మార్చిండ్రు. దీనికి తాండూరు ప్రజలకు మేమందరం కూడా రుణపడి ఉంటాము. వాళ్ళు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఈ తాండూరు చరిత్రను తప్పకుండా ఈ యువకులతో సాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు ప్రధాన సమస్యలు ఉన్నాయి తాండూరులో, ముఖ్యంగా పిల్లలకు ప్లే గ్రౌండ్ ఒకటి, రెండవది బ్రిడ్జ్. ఎక్కడిది ఈ గ్రౌండ్, మన రైల్వే బ్రిడ్జ్ ఒకటి, ఫుట్రోడ్ బ్రిడ్జ్ ఒకటి, అది తప్పకుండా చేస్తామని సభాముఖంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా కాలేజ్ వేరే మండలాలకు వెళ్ళి ఇక్కడి పిల్లలు వేరే మండలాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు, దాన్ని కూడా అంజీబాబు ద్వారా పెద్ద నాయకులకు వెళ్ళి కలిసి అది కూడా అతి త్వరలో సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా తాండూరు ప్రజలు ఎవరైతే మా అంజీబాబు మీద మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ప్రతి ఒక్కరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తప్పకుండా నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. తాండూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా అంజీబాబుకు మేము గెలిపించినాము. తాండూరు ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని బమ్ము చేయకుండా పూర్తిగా చేసి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలను, ఇంకోటి కాలేజ్ గురించి అని కానీ ప్లే గ్రౌండ్ గురించి కానీ ఏ సమస్యలైనా దానికి మేము అంజీబాబు ద్వారా తాండూరులో అందరికీ ఉపయోగపడంగా చేస్తామని తెలియదు. తాండూరుని తిరగరాసి ఈరోజు యువ నాయకుడైన అంజీబాబును గెలిపించుకొని 30 ఏళ్ల చరిత్రను తిరగరాసిన అభివృద్ధి దిశగా వెళ్తామనే ఉద్దేశంతో యువకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో ప్రవీణ్ కుమార్, సీఎం టీవీ తాండూరు.